Hi friends, welcome to Snaus Collections and Vlogs. Like chain, share chain, subscribe chain, pakkana bell kottandi. Thank you friends. Hi friends, ela unnarandi? Nenu baagunnanu, meeru kuda baagunnarane nenu anukuntunnanu. Ela unnaro comment section lo raayandi. Ee roju topic vachese savings. Savings lo kuda manam konni tricks follow aithe savings nerchukovachu, avi ento chuddam. ఫస్ట్ వన్ వచ్చేసి మనం సేవింగ్స్ చేద్దాం అనుకుంటారే కానీ కొద్ది రోజులు అయినాక చేద్దాము, అది కొన్నాక చేద్దాము, ఇది కొన్నాక చేద్దాము అని డిలే చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ముందు సేవింగ్స్ ఎంత చేసుకుందాం అనేది ఒక ఐడియా రావాలి. మనకు ఐడియా రావాలంటే మన ఖర్చులు ఏమున్నాయి, మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉన్నది అనేది చూసుకుందాం. వేస్టేజ్ ఖర్చు అనేది తీసేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ అండి, లేదంటే అప్పులు. మనం బయట అప్పులు చేస్తాము, క్రెడిట్ కార్డు ద్వారా అన్నీ కొనుక్కుంటాము, అది అలాగే బ్యాలెన్స్ ఉండిపోతుంది. దానికి వడ్డీ అనేది పడుతుంది కదా, ఆ వడ్డీ అనేది మనకు ఇంకా ఎక్కువ బర్డెన్ అవుతుంది. సో అప్పుల దగ్గర కానీ మనం క్రెడిట్ కార్డ్స్ దగ్గర కానీ జాగ్రత్త వహించాలి. వాటికి వడ్డీ మనం అసలు కంటే వడ్డీ ఎక్కువ కడతా ఉంటాము. సో దాన్ని క్లియర్ చేసుకోవడానికి మనం ముందు చూపు చూపం కాబట్టి ఫస్ట్ అవి క్లియర్ చేసుకోండి. సేవింగ్స్ అనేది తర్వాత ఆటోమేటిక్గా అవే అవుతాయి. సెకండ్ వన్ వచ్చేసి ఫస్ట్ గోల్ అనేది ఉండాలండి మనకు. మనం ఏం దేనికోసం సేవింగ్ చేస్తున్నాం, పిల్లల మ్యారేజ్ కోసమా, మనం ఒక రింగ్ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది దానికోసమా, ఇల్లు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది దానికోసమా, ఏంటిది అసలు మన గోల్ ఏంటి అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తే దాని ప్రకారం మనం ఖర్చులు అనేది చూసుకోవాలి. శాలరీ అనేది మనకి ఇన్కమ్ అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ ఖర్చులు చూసుకోండి, ఖర్చులు చూసుకొని అది తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఖర్చులు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా సేవింగ్స్ అనేవి అవే వస్తూ ఉంటాయి. వేస్టేజ్ ఖర్చు అనేది తీసేయండి. గోల్ కోసం మనం ఏం చేయాలి ఏంటిదనే ఆలోచించండి. దాని ప్రకారం మీరు బడ్జెట్ అనేది ఎస్టిమేషన్ వేసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి మంత్లీ బడ్జెట్. బడ్జెట్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది అందరికీ ఐడియా ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సేవింగ్స్ పక్క పెట్టండి. మీరు ఎంత సేవ్ చేసుకోవాలనేది ఒకటి ఎస్టిమేషన్లో వేసుకుంటారు కదా, ఆ సేవింగ్స్ అనేది ఫస్ట్ పక్క పెట్టండి. తర్వాత ఖర్చులు ఆలోచించండి. సేవింగ్స్ పక్క పెట్టిన తర్వాత ఉన్న దాంట్లో ఖర్చు ఎలా పెట్టాలి, ఏం చేయాలి, ఏం కొనుక్కోవాలి, మంత్ ఏది పక్క పెట్టాలనేది ఒక ఐడియా వస్తుంది. సో దాని ప్రకారం నీడెడ్ ఈ మంత్ నాకు ఇది కంపల్సరీ కావాలి అనుకునే వస్తువులు మాత్రమే మీరు కొనుక్కోవడానికి ట్రై చేయాలి. ఫోర్త్ వన్ వచ్చేసి మనకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇంకా వేరే షాపింగ్ మాల్స్ నుండి మెయిల్స్ వస్తూ ఉంటాయి, లేదంటే మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇంత ఆఫర్ ఉంది, 10% ఆఫర్ ఉంది, 20% ఆఫర్ ఉంది అనేది మెయిల్స్ వస్తూ ఉంటాయి కదా, అవిటిని మీరు స్టాప్ చేసేసుకోవాలి. నోటిఫికేషన్ రాకుండా చేసుకోవాలి. ఎందుకంటే మనం అవి చూడగానే మనకు అవసరం ఉన్నా లేకున్నా అరే తక్కువలో వస్తుంది కదా ఇది తీసుకుందాము, బాగుంది, మనం షాపింగ్ చేయడం అంటే అది అవసరం ఉన్నా లేకున్నా చేసేస్తాము, తక్కువ వస్తుంది అని చెప్పేసి. సో అలాంటివి మనకు మెయిల్స్ అనేవి నోటిఫికేషన్ బంద్ చేసామనుకోండి, మనం దానికి అట్రాక్ట్ అవ్వము, ఆ ఐటెం అనేది తీసుకోమము. మీకు ఖచ్చితంగా అవసరం ఉంటే బయట షాపులలో దొరుకుతాయి కదా, మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళి తీసుకోవడానికి మీరు ముందు చూపు చూపిస్తారు. షాపింగ్ వెళ్ళేటప్పుడు మీరు కార్డ్స్ తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించకండి. ఎక్కువ మనీ డ్రా చేసుకొని మనీ తీసుకెళ్తే మనం ఎంత వరకు కొనాలో ఏంటి అనే ఎస్టిమేషన్ వేసుకొని మనీ మాత్రమే తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. కార్డ్స్ కానీ ఏటీఎం కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయడమే బెటర్. మీకు వీలైతే ఫోన్ తీసుకపోకపోవడం కూడా బెటర్, ఎందుకంటే ఇప్పుడు అందరు గూగుల్ పే ఫోన్పే అలర్ట్ చేస్తున్నారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వెళ్తే మనకు మొబైల్ అవసరం లేదు కదా వచ్చేవరకు. సో మొబైల్ కూడా అవాయిడ్ చేస్తే బెటర్. ఎవరు ఒకరిది తీసుకెళ్ళండి, కాకపోతే కంట్రోల్గా ఉండడానికి ట్రై చేయండి. సిక్స్త్ వన్ వచ్చేసి మనం సేవింగ్ చేయాలనుకుంటాం, అది ఒకటేసారి పెద్ద మొత్తంలో చేయాలని ఆలోచించకూడదు. ఫస్ట్ ఒక 6 మంత్స్కి ఒక 10,000 20,000 అలా సేవ్ చేయడానికి ట్రై చేయండి. దాన్ని బట్టి మనం ఖర్చులు ఇంకా అవసరం లేని ఏం పెడుతున్నాం ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇంకొంచెం పెద్ద అమౌంట్కి ట్రై చేయండి. మళ్ళీ ఒక 6 మంత్స్ గడువు పెట్టుకొని మళ్ళీ 30,000 or 50,000 అలా సేవ్ చేయడానికి ఐడియా వేసుకోండి. ఫస్ట్ మీకు ఒకటేసారి 50,000 చేయాలి, 1 lakh చేయాలంటే కూడా కష్టమైపోతుంది.
మనకు వచ్చేదానికి మనం చిన్న చిన్న పొదుపు నుండి పెద్ద పొదుపు వరకు చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. మనం ఏం వేస్ట్ ఖర్చు పెడుతున్నా అనేది మంత్లీ అనేది ఎస్టిమేషన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సెవెంత్ వన్ వచ్చేసి కిడ్స్తో సేవింగ్ చేయడం నేర్పించాలి. ఎందుకు అంటే మనం చేసుకునే సేవింగ్స్తో పాటు వాళ్ళ ఖర్చులు వాళ్ళే చూసుకునేటట్టుగా మనం కిడ్స్తో మనం సేవింగ్స్ అనేది నేర్పించామనుకోండి, వాళ్ళకి డైలీ ఎంతో కొంత 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ ఎంతో కొంత వాళ్ళ ఫాదర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడో మనం ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడో లేకుంటే వాళ్ళు ఏదైనా పని చేస్తే మేము 2 రూపీస్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్, అటు పని నేర్చుకుంటారు ఇటు సేవింగ్ నేర్చుకుంటారు. సో అలా కూడా మనకు పిల్లలకి యాక్టివిటీస్ కానీ వాళ్ళకు పని ఎలా ఉంటుంది ఏంటిదనేది నేర్పించవచ్చు. వాళ్ళు కిడ్ బ్యాంక్ వాళ్ళకు అవసరమయ్యే వస్తువులు వాళ్ళే కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఏంటంటే బర్త్డే టు బర్త్డే పెట్టుకోండి. అలా అయితే వాళ్ళ బర్త్డేకి వాళ్ళే వాళ్ళ మనీతోటే మనం ఏదైనా మంచి గిఫ్ట్ కొనియొచ్చు. మన దగ్గర ఆ టైంలో డబ్బులు ఉంటాయి ఉండవు, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సో ఇలా చేస్తే ఏంటంటే వాళ్ళకి ఈజీగా మనీ మనం వాళ్ళు అడిగింది కొనియొచ్చు, మనీ దాచుకునే పద్ధతి ఏంటిది అనేది వాళ్ళకు కూడా చిన్నప్పుడు నేర్పించవచ్చు. 8th వచ్చేసి అసలు మనీ ఎలా సేవ్ చేసుకోవాలి అనేది కొందరికి డౌట్ ఉంటుంది. ఏంటి అంటే చిన్న చిన్న చిట్టీలు ఉంటాయి మనకు, పక్కన వాళ్ళు కానీ లేకుంటే తెలిసిన వాళ్ళు కానీ చిట్టీలు వేస్తారు. సో అలాంటి వాళ్ళల్లో జాయిన్ అవ్వండి. లేడీస్ అయినా పర్లేదు, మీ పాకెట్ మనీ లాగా తీసుకొని ఎంత కొంత చిన్నది 2000 కానీ 2500 కానీ అలా చిట్టీ స్టార్ట్ చేయండి. చిట్టీ స్టార్ట్ చేసుకొని అందులో వేసుకొని లాస్ట్ వరకు ఉండండి. లాస్ట్ అనుకుంటే ఏంటంటే మనకు బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఏదైనా అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు, ఏం అవసరం లేకుండా ఏదో శారీస్ కొనుక్కోవడానికి కానీ ఇంట్లో వస్తువులు కొనుక్కోవడానికి కానీ తీయకండి. ఏదైనా అర్జెంట్ అవసరం మనకు, ఏదైనా హెల్త్ బాగుండదు పిల్లలకి స్కూల్ ఫీ కానీ లేకుంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేకపోవడం కానీ అలాంటి టైంలో మనం చిట్టీ తీసుకుంటే ఏంటంటే మనకు మంచి సేవింగ్స్ మనం చేయగలిగినాం అని మనకు ఒక సంతోషం అనేది ఉంటుంది. ఇంకోటి ఎల్ఐసీలు మన అలాంటివైనా కూడా ట్రై చేసుకోవచ్చు. 9th వచ్చేసి ఇంట్లో సరుకులు, వెజిటేబుల్స్ ఇలాంటి వాటిపైన మనం ఖర్చు ఎలా పెడుతున్నాము, ఎంత పెడుతున్నాం అనేది ఒకటి ఎస్టిమేషన్ అనేది మనకు ఉండాలి మంత్లీ. వాటి ఏంటిదంటే మనం కొన్ని అవసరం ఉన్నా లేకున్నా తీసుకుంటూ ఉంటాము, అలాంటి వాటి కొంచెం తగ్గించుకోవాలి మనం, కంట్రోల్ చేసుకోవాలి మనకు మనం కంట్రోల్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ వచ్చేసి వీక్లీ ఎంత పడుతుంది ఏంటిది మనం ఏమైనా వేస్టేజ్ చేస్తున్నామా అనేది చూసుకోవాలి. సరుకులు అనేది కొన్ని మాల్స్లలో ఏంటంటే ఇప్పుడు కొంబో కానీ లేకుంటే జంబో లాంటి అంటే పెద్ద పెద్దవి తక్కువ రేట్లో కానీ ఎంతో కొంత పర్సంటేజ్ లాంటివి ఇస్తున్నారు. సో అలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక 1 మంత్ మనం సరుకులు తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మంత్ తీసుకోకుండా ఉండేంత ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నేను అలాగే తీసుకుంటున్నాను ఈ మధ్యలో, ఇంతకుముందు అంటే చిన్న చిన్నవి తీసుకొని మంత్లీ తీసుకునేదాన్ని. సో ఇప్పుడు మాత్రము నేను మార్క్స్లలో కొమ్మో తీసుకుంటాను, 2 మంత్స్కి ఒకసారి సరుకులు తీసుకుంటున్నాను. సో 1 మంత్లో కొంచెం సేవింగ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఒక 500 మిగిలిన మనకు అది సేవింగ్స్ కిందకే వస్తుంది కదా, సో అలా తీసుకోవడానికి ట్రై చేయండి. వెజిటేబుల్స్ దగ్గరే వేస్టేజ్ చేయకండి. ఇలాంటి వాటిలలో కూడా మనం చిన్న చిన్న పొదుపు కూడా చేసుకోవచ్చు. 10th వచ్చేసి రీయూజింగ్ అండి. మన ఇంట్లో రీయూజింగ్కి యూజ్ అయ్యే వస్తువులు చాలా ఉంటాయి కానీ మనం వాటిని యూజ్ చేయము, యూజ్ చేద్దాంలే తర్వాత చూద్దాము అని చెప్పేసి పైన పెడతా ఉంటాము. దానివల్ల నెగిటివిటీ అనేది కూడా మనకి ఇంట్లో బాగా పెరిగిపోతుంది, అంత ప్రశాంతంగా ఉండదు. సో ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి, లేదంటే పడేసేయండి, అంతేగాని వాటిని అలాగే పెట్టుకొని ఉండకండి. వాటిని ఏంటంటే ఏదైనా డిజైన్ చేసి కానీ లేకుంటే ఏదైనా అందులో ఏదైనా చెట్టు పెట్టేసి ఇలాంటి ఏమన్నా బాక్సులు ఉంటే అలా చెట్లు పెట్టుకోవడం కానీ ఇలా యూజ్ చేయండి. వేరే బయట ఇంకో వస్తువు కొనే బదులు మనకి ఇది ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే పడేసి కొత్తది ఏదన్నా తీసుకోవడానికి ట్రై చేయండి. దానిలో కూడా మనం సేవింగ్ చేసుకోవచ్చు. ఏదైనా శారీస్ ఉంటాయి దానివల్ల మనం ఏదైనా డ్రెస్ కుట్టించుకోవచ్చు. ఈ కాలంలో ఇప్పుడు పాత శారీస్ అన్ని డ్రెస్సులు కుట్టిస్తున్నారు, అలాంటి రీయూజ్ చేయండి. మనం ఎప్పుడో ఉన్న చీరలు అలాగే పెడతా ఉంటాము, నేనైతే అలాగే పెట్టేశాను, ఇప్పుడు మా పిల్లలకు కుట్టిస్తున్నాను ఈ మధ్యలో. సో అలా ట్రై చేయండి, దానివల్ల కూడా మనం ఎంత కొంత మనీ సేవింగ్ అనేది చేసుకోవచ్చు. రీయూజింగ్ వస్తువులు కూడా మనం యూజ్ చేసుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపించాలి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంతమందికి యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. నాకు తెలిసింది చెప్పాను, ఏదైనా మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.